హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఏపీలో రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, అలాగే మనకు బియ్యం పాటు ఏమేమి సరుకులు ఇస్తారు, సో వాటన్నిటి గురించి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కొత్త రేషన్ కార్డు ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో రేషన్ కార్డ్స్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు గ్రామ సచివాలయాలకు అయితే ఆల్రెడీ సెండ్ చేశారు. ఆన్లైన్లో మనం చెక్ చేసుకోవడానికి లింక్ అనేది పెట్టలేదు. ఎవరైనా వెళ్ళి చెక్ చేసుకోవాలంటే మీ సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే మనకు కొత్త కార్డ్స్ అనేవి ఫిబ్రవరి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తామన్నారు. అలాగే మనకు పెన్షన్స్ అనేవి మనకు ఫిబ్రవరి నుంచి మనకు వాలంటీర్స్ ఇంటికి వచ్చి హోమ్ డెలివరీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో మనకు కొత్త కార్డ్స్ వచ్చిన తర్వాత మనకు రైస్తో పాటు 6 రకాల సరుకులు కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 రకాల సరుకులు ఏంటి, తర్వాత మనకు హోమ్ డెలివరీ ఎప్పుడు చేస్తారు, ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో మనకు రేషన్ అనేది 1 ఏప్రిల్ నుండి హోమ్ డెలివరీ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఇప్పుడు శ్రీకాకుళంలో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద దాన్ని అయితే ఆల్రెడీ అమలు చేస్తున్నారు. అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి ఏదైనా డ్రాబ్యాక్ ఉన్నట్లయితే వాటిని రెక్టిఫై చేసుకుని 1 ఏప్రిల్ నుంచి రాష్ట్రం మొత్తం వాలంటీర్స్ చేత రైస్తో పాటు 6 రకాల సరుకులను కూడా హోమ్ డెలివరీ చేస్తారు. ఆల్రెడీ మనకు వాలంటీర్స్కి ఏంటంటే కొత్త మొబైల్స్ అయితే ఇచ్చారు, వాటితో పాటు ఒక బయోమెట్రిక్ డివైస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ బయోమెట్రిక్ డివైస్లో మీ ఫింగర్ ప్రింట్ తీసుకొని మీకు రేషన్ అనేది హోమ్ డెలివరీ చేస్తారు. అలాగే మనకు రైస్తో పాటు 6 రకాల సరుకులు ఇస్తారు. ఇప్పుడు రైస్ అయితే ఒక మనిషికి 5 కేజీలు ఇస్తున్నారు, సో దాన్ని కూడా 7 కేజీల వరకు పెంచడానికి ఛాన్స్ అయితే ఉంది. సో మనకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రైస్ అనేది క్వాలిటీ రైస్ అనేది ఇస్తాము. అలాగే ముందైతే గనుక 25% నోక్ ఉండేది, దాన్ని 15%కి అయితే రెడ్యూస్ చేస్తాము అని చెప్పారు. సో రైస్తో పాటు మనకు 6 రకాల సరుకులు, అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనుక షుగర్, ఉప్పు, తరువాత కందిపప్పు, ఉద్దిపప్పు, తరువాత ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మనకు గోధుమ పిండి 1 ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫెస్టివల్ సీజన్స్లో ఉంటే మిగతా కొన్ని ఎక్స్ట్రా సరుకులు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటినీ మనకి ఫిబ్రవరి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము అన్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించి మనకు రైస్ అనేది ప్యాకేజ్ వస్తాయన్నమాట. డైరెక్ట్గా లూజ్ కాకుండా 5 కిలోస్, 10 కిలోస్, 15 కిలోస్, 20 కిలోస్ ఇలా ఒక్కొక్క ప్యాకెట్లో సపరేట్గా వస్తాయి. దానివల్ల ఏంటంటే రైస్ దీంట్లో ఎవ్వరూ కల్తీ చేయకుండా, అలాగే ఎవరైనా మోసం చేయడానికి వీలు లేకుండా కరెక్ట్గా 5 కిలోలు ప్యాకెట్లు కరెక్ట్గా చూసేసి సెండ్ చేస్తారు. సో ఇక్కడేందంటే కొంతమంది మోసాలు చేయడం మనకు ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా రైస్ అనేది ప్యూర్ ప్యాక్ చేసి ఎలాంటి డివియేషన్స్ లేకుండా వెయిట్లో వెహికల్లో మనకు సెండ్ చేస్తారు. వాలంటీర్స్ అనేవాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. సో వీటన్నిటినీ మనకేంటంటే హోమ్ డెలివరీ చేయాలంటే 1 ఏప్రిల్ నుంచి అయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. సో మనకు కొత్త కార్డు అనేది 1 ఫిబ్రవరి నుంచి అమలు చేస్తారు. సో రైస్తో పాటు ఈ 6 రకాల సరుకులు ఇస్తారు. ఒక ఇంట్లో ఒక మనిషికి 5 కిలోల రైస్ ఇస్తున్నారు. సో నలుగురుంటే నలుగురిని కలిపి 20 కిలోల రైస్ ఇస్తారు. సో దాన్ని 7 కిలోల వరకు పెంచేదానికి అవకాశం ఉంది. దానికి ఇంకా సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. సో రేషన్ కార్డ్ గురించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ అయితే కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.